నా పేరు పానం రమణారెడ్డి. మా దక్షిణ మండలం వెంకటాచలపల్లి గ్రామం, ప్రకాశం డిస్టిక్. మాకు జైన్ వాల్ ప్రభుత్వాలతో మేము 2015లో మొక్కలు నాటడం జరిగింది. 2 ఇయర్స్ వరకు మేము కాప్ పెట్టకుండా 2 ఇయర్స్ తర్వాత కాప్ పెట్టాము, ఎందుకంటే మొక్కలు పెరగాలి కాబట్టి. ఆ తర్వాత 3rd ఇయర్ నుంచి మాకు కాప్ పెట్టాము. కాప్ పెట్టిన కానీ ఎకరానికి 6 టన్నులు అయింది ఫస్ట్ క్రాప్. సో అప్పుడు వచ్చేసరికి రేట్ వచ్చేసరికి 40,000 ఉంది పర్ టన్ను. సో 2,40,000 దానికి పెట్టుబడి వరకు వచ్చాయి అప్పుడు. సో అట్లా ఇయర్ మాకు పెరుగుకుంటా టన్నేజ్ పెరుగుకుంటా వచ్చింది. సో ఇయర్ బై ఇయర్ 2 టన్నులను పెరుగుకుంటూ వచ్చింది. ఇప్పుడు 2024కి వచ్చేసరికి 15 టన్స్ వచ్చింది ఎకరానికి. దీనికి మాకు పెట్టుబడి వచ్చేసరికి స్టార్టింగ్ కానించి మాకు ఎండింగ్ అయిపోయేదాని వరకు ఎకరానికి వచ్చి 3 లాక్స్ పెట్టుబడి అవుతున్నది. స్టార్టింగ్ వచ్చి 70,000 కానీ స్టార్ట్ అయింది టన్ను. ఇప్పుడు వచ్చేసరికి 1,20,000 ఉంది పర్ ఎకరానికి. 15 టన్స్ వల్ల 15 లాక్స్ వస్తున్నాయి. దాంట్లో 3-4 లక్షలు మన పెట్టుబడి పోతే ఒక 10-12 లాక్స్ దాకా మిగులుతున్నాయి. మా నాన్నగారు 5 అన్నదమ్ములు అందరూ నాటుకున్నారు ఇక్కడ. సో మొత్తం వచ్చి 25 ఎకరాలు ఇక్కడనే ఒకసారి ఉంది. సో దీన్ని చూసి మళ్ళీ ఎక్స్ట్రా 15 ఎకరాస్ నాటాము. సో అప్పుడు వచ్చేసరికి మేము చెట్టుకి మధ్య గ్యాప్ వచ్చేసరికి 6 అడుగులు పెట్టాము. మళ్ళీ అడలపు వచ్చేసరికి 12 ఫీట్స్ పెట్టాము. సో అది టాటర్కి తగులుతుంది. అందువల్ల మేము మళ్ళీ ఇప్పుడు వాళ్ళ జైన్ వాళ్ళ ప్రాబ్లంతో వాళ్ళు చూసిన తోటి మేము 14 ఫీట్స్ ఎడలు పెట్టాము. సో ఇప్పుడైతే బాగున్నది. సో టాటర్కి వెళ్ళినా ఏదైనా తగలకుండా కాయకి మంచిగా ఉన్నది ఇప్పుడు. సో వాళ్ళ ప్రోత్సాహంతో వస్తా మేము అంతా హ్యాపీగా ఉన్నాము. మాకు జైన్ ప్రొడక్ట్ సేల్స్ వచ్చేసరికి నాగసుబ్బయ్య గారు, సో వాళ్ళు సేల్స్ మాకు చేశారు. సో రాజుగారు వచ్చేసరికి డీసీఓ, అండ్ రవి గారు వచ్చేసరికి సేల్ స్టేట్ కోఆర్డినేటర్, అండ్ దీనికి అందరికీ ఒక డైరెక్టర్ గారు ప్రసాద్ రావు ఉన్నారు. ఆ ప్రసాద్ గారు సూచనతో మాకు అన్ని సూచనలతో మంచిగా పండించుకోగలుగుతున్నాము. జైన్ ప్రొడక్ట్స్ వచ్చేసరికి డ్రిప్పు మొక్కలు ఇవన్నీ కూడా జైన్ వాళ్ళ నుంచి ప్రొడక్ట్స్ సేల్ చేశారు మాకు. సో అవన్నీ మంచిగా ఇప్పుడు 9 ఇయర్స్ అయింది మేము చేసి, ఇంకా దాని నుంచి ఇప్పటికి మేము మార్చింది లేదు. ఇప్పుడు కూడా మంచిగా ఉంది అది. ఆ డ్రిప్స్ కానీ వాల్స్ కానీ లెటర్ పైప్ ఇవన్నీ కూడా జైనే వాడుతున్నాం మేము ఇప్పుడు. సో దానివల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు. సో వాళ్ళు సజెస్ట్ చేస్తున్నారు మేము ఇంతకుముందు సింగిల్ లైన్ వేసాము, ఇప్పుడు డబుల్ లైన్ వేయమంటున్నారు. సో నెక్స్ట్ ఇయర్ మేము ట్రై చేద్దాం అనుకుంటున్నాము. జైన్ మొక్కలు నాటడం వల్ల జైన్ నాణ్యత కానీ సైజు కానీ అంతా మంచిగా ఉన్నది జైన్ మొక్కలు. సో మేము అందువల్ల ఎవరికి సజెస్ట్ చేసినా జైన్ కంపెనీని సజెస్ట్ చేస్తున్నాము. సో జైన్ కంపెనీ వాళ్ళకి కృతజ్ఞతలు.